सीएम केसीआर पिलुपु मेरकु प्रजलंता स्वच्छंदंगा लॉकडाउन पाटिस्तुन्नारु। इप्पटिवरकु जिल्लालो 19 पॉजिटिव केसुलु नमोदु कागा गत 10 रोजुलुगा ओक पॉजिटिव केसु कूडा नमोदु कालेदु। प्रजलु इदे विधंगा सहकरिस्ते करोना नुंचि पूर्तिगा विमुक्ति पोंदवच्चु अंटुन्न निर्मल जिल्ला कलेक्टर मुशरफ तो मा प्रतिनिधि दिवाकर फेस टू फेस। జిల్లాలో గత నెల రోజులుగా లాక్డౌన్ విజయవంతంగా అమలవుతుంది। సీఎం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరు కూడా స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు। మరోవైపు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారు ఇంట్లో నుంచి బయటకు రాకుండా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సర్వం సిద్ధం చేసి ఎప్పటికప్పుడు వారు చర్యలు తీసుకుంటున్నారు। జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా జిల్లా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు అంటే ఎవరైతే నిబంధనలను ఉల్లంఘిస్తారో వారిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు। అయితే ఈ లాక్డౌన్కి సంబంధించినటువంటి నెల రోజుల లాక్డౌన్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను మనం కలెక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం। సార్ చెప్పండి, ఈ వన్ మంత్ లాక్డౌన్కి సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంది? జిల్లాలో ఇప్పటివరకు ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నాయి సార్? ఎన్ని మరియు కంటైన్మెంట్ ఏరియాలు? టోటల్ నిర్మల్ జిల్లాలో 1 మంత్ లాక్డౌన్ చాలా సీఎం గారు ఇచ్చిన ఆదేశాల వరకు చాలా పర్టికులర్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది। అలానే నిర్మల్ టోటల్ డిస్ట్రిక్ట్లో 19 పాజిటివ్ కేసులు రావడం జరిగింది। ఈ కేసెస్ అన్నీ 14 కన్ఫైన్మెంట్ జోన్స్లో ఐడెంటిఫై చేయడం జరిగింది। అలానే తర్వాత వచ్చిన కన్ఫైన్మెంట్ జోన్ గైడ్లైన్స్ ప్రకారం కూడా కన్ఫైన్మెంట్ జోన్స్ని కంప్లీట్గా లాక్డౌన్ చేయడం జరిగింది। అక్కడ సింగిల్ ఎంట్రీ సింగిల్ ఎగ్జిట్ పెట్టేసి ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రతిరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం। అక్కడ కావాల్సిన కిరాణా ఐటమ్స్ కానివ్వండి లేదా కూరగాయలు కానివ్వండి పాలు కానివ్వండి ఇంకా మెడిసిన్స్ కావాలైనా ఏదైనా ఎలాంటి అవసరం ఉన్నా కూడా వాలంటీర్స్ని పెట్టి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి మొత్తం బ్యారికేడింగ్ చేసుకొని ఆ ఏరియాని కన్ఫైన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది। అలానే టైం టు టైం హైదరాబాద్ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది। ఆ ఆదేశాలని కూడా మన జిల్లాలో 100% ఇంప్లిమెంట్ చేస్తున్నారు। ఇప్పుడు జిల్లాలో గత 10 రోజుల నుంచి ఒక్కడు కూడా పాజిటివ్ కేసు నమోదు కాలేదు। అంటే జిల్లాలో ప్రజల నుంచి ఎట్లా ఉంది సార్ స్పందన? మొదట్లో అవగాహన లేకపోవడం వల్ల కొద్దిగా చేశారు, అదేవిధంగా ఎలాంటి చర్యలు ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు? పబ్లిక్ కానివ్వండి అలానే పబ్లిక్ రిప్రజెంటేటివ్ కానివ్వండి చాలా కోఆపరేట్ చేస్తున్నారు। గ్రామాల్లో అయితే చాలా ప్లేసెస్లో గ్రామస్తులే వాళ్ళ సర్పంచ్లు మిగతా గ్రామ పెద్దలే అక్కడి నుంచి ఫెన్సింగ్ చేసుకుంటున్నారు। న్యాచురల్గా వాళ్ళ ఊర్లో ఎవరికి రానివ్వట్లేదు, ఊరు నుంచి కూడా బయటికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు। అలానే వాళ్ళ ఊర్లో ఫారెన్ రిటర్నీస్ ఎవరు వచ్చినా లేదా మర్కజ్ రిటర్నీస్ ఎవరు వచ్చినా గ్రామస్తులే ముందుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకు అడ్మినిస్ట్రేషన్కి చాలా వరకు హెల్ప్ చేశారు। ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో ఎక్కడ మనకు పాజిటివ్ కేసు నమోదైందో ఎక్కడ మనకు కన్ఫైన్మెంట్ జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్లో కూడా గ్రామస్తులు కొంతమంది వాలంటీర్స్ ముందుకొచ్చి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి పూర్తిగా లాక్డౌన్ పెట్టడంలో కూడా వాళ్ళు మనకు సహకరిస్తున్నారు। అలానే హోమ్ క్వారంటైన్ వైలేషన్స్ కూడా ఎక్కడైనా జరిగితే ఇమీడియట్లీ గ్రామస్తులే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు। సో నిర్మల్ బైన్సా టౌన్ ప్రజలు కానివ్వండి లేదా వేరే కన్ఫైన్మెంట్ జోన్స్లో ప్రజలు గవర్నమెంట్తో చాలా సహకరిస్తున్నారు। అందరూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల వరకు వాళ్ళు 100% లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు। ముఖ్యంగా సార్ ఫైనల్లీ ఈ వలస కార్మికులకు అదేవిధంగా నిరుపేదలకు ఇంటింటి కూరగాయలు సరఫరా చేస్తున్నారు, అదేవిధంగా మిగతా ఎలాంటి అంటే వారు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎలాంటి కార్యక్రమం? ఈ మైగ్రెంట్ లేబర్ అందరినీ మనము 2 సర్వేస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది। అలానే దీని ప్రకారం జిల్లాలో దాదాపు 12,000 మైగ్రెంట్ లేబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్లకు ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల వరకు మనము రేషన్ కానివ్వండి లేదా అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది। అలానే ఇప్పుడు మనం డైలీ కూరగాయలు కూడా ప్యాక్ చేస్తున్నాం కాబట్టి ఆ కూరగాయలు కూడా వాళ్ళకి ఇంటికి పంపిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు। అండ్ ఎక్కడైనా ఈ కాకుండా వేరే ఎలాంటి అవసరం ఉన్నా కూడా మనము కలెక్టరేట్ హెల్ప్ లైన్కి కానివ్వండి లేదా అక్కడ ఉన్న నోడల్ ఆఫీసర్స్ని వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకు కూడా అవసరం ఉన్న అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది। మొత్తం మీద నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పి కలెక్టర్ గారు అంటున్నారు। గత వారం రోజుల నుంచి కూడా ఏ ఒక్క పాజిటివ్ కేసు లేదని చెప్పి ఇదే విధంగా అంటే స్వీయ నిర్బంధం పాటిస్తే జిల్లా వ్యాప్తంగా కూడా కరోనాకు కట్టడి వేయచ్చు అని చెప్పి